ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న మరోసారి విమర్శలు గుప్పించారు ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు జగన్ ఆయన కులానికి తప్ప ఎవరికి ఉపయోగపడని సీఎం అని ఆరోపించారు ఇతర కులాలను జగన్ పక్కన పెట్టేశారని బీసీల పదవిలో ఉండడం జగన్ కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉందని తెలిసిన ఎన్నికలకు వెళ్లారన్నారు జగన్ ఇల్లు ఉన్నంత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందన్నారు వెంకన్న అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చి రెండోసారి ఛాన్స్ ఇవ్వకూడదని ఇవాళ ప్రజలు ఎన్నికలు ఎప్పుడొస్తాయా స్థానిక సంస్థల ఎన్నికలని ఎదురుచూస్తున్నారు ఇవాళ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో ఎన్నికలు జరపట్ల ఎందుకు జరపట్ల అసలు ఇది ఒక విడ్డూరమైనటువంటి నిర్ణయం మూడు ప్రాంతాల్లో ఎందుకు ఎన్నికలు జరపట్లేదు అంటే మన అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడేమో వాళ్ళ ఓట్లు కావాలా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు అవసరం లేదా ఆ ఏరియా డెవలప్ అవ్వాల్సి అవ్వాల్సినటువంటి పని లేదా అక్కడ ఉంది మీ ఎంపీ అక్కడ ఉంది మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేకి అక్కడ వేసినటువంటి వ్యక్తులను కూడా మూడు మండలాల్లో ఓట్లు లేకుండా చేయడం అంటే మీకు ఓటమి భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ మాత్రం చెబుతున్నాం మీరు మూడు మండలాల్లోనే